ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ చేరుకున్నారు. కాసేపట్లో శారదాపీఠాన్ని జగన్ సందర్శించనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి జగన్ విశాఖ వస్తుండటంతో శారదాపీఠంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టిన శారదాపీఠ అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితోనే మంత్రివర్గ విస్తరణకు కూడా ముహూర్తం పెట్టించే అవకాశం ఉంది. శారదాపీఠంలో జగన్ సుమారు గంట సేపు గడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ చేరుకున్నారు. కాసేపట్లో శారదాపీఠాన్ని జగన్ సందర్శించనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి జగన్ విశాఖ వస్తుండటంతో శారదాపీఠంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టిన శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితోనే మంత్రివర్గ విస్తరణకు కూడా ముహూర్తం పెట్టించే అవకాశం ఉంది. శారదాపీఠంలో జగన్ సుమారు గంట సేపు గడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ చేరుకున్నారు. కాసేపట్లో శారదాపీఠాన్ని జగన్ సందర్శించనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి జగన్ విశాఖ వస్తుండటంతో శారదాపీఠంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టిన శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితోనే మంత్రివర్గ విస్తరణకు కూడా ముహూర్తం పెట్టించే అవకాశం ఉంది. శారదాపీఠంలో జగన్ సుమారు గంట సేపు గడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీని గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఆశలత అందిస్తారు. ఆశలత, చెప్పండి. సుభాష్, ఆంధ్రప్రదేశ్ నవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో విశాఖ శారదాపీఠం చేరుకొని ఉన్నారు. ఇప్పటికే విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న జగన్ మరి కాసేపట్లో రోడ్డు విశాఖలోని చిన్న ముసిడివాడలో ఉన్న శారదాపీఠం చేరుకొని ఉన్నారు. ఇక్కడ దాదాపుగా
గంట సమయం గడిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ముందస్తుగా ఉన్న షెడ్యూల్ కన్నా ఒక గంట ఆలస్యంగా ఈ షెడ్యూల్ కొనసాగుతా ఉంది. దాదాపు గంట సేపు విశాఖలోని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో ఆయన భేటీ అవుతారు. ముఖ్యంగా ఎలక్షన్ కి ముందుగానే ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు కూడా పలు యాగాలు ఇక్కడ చేసిన ఆయన, ఈసారి ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పడంతో పాటు ముఖ్యమంత్రిగా స్వీకారాన్ని కూడా స్వరూపానందేంద్ర సరస్వతి ముహూర్తం పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా కొద్ది రోజుల్లో జరగనున్న మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ముహూర్తం ఆయనతోనే పెట్టించుకునే దిశగా ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చారని తెలుస్తుంది. దీంతో పాటుగా ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికైన రోజు అంటే రిజల్ట్ రోజు 23rd ఆయన వాస్తవానికి రావాల్సి ఉండగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శారదాపీఠాన్ని సందర్శించాల్సిందిగా స్వరూపానందేంద్ర సరస్వతి ఆజ్ఞాపనం మేరకు ఆయన ఈ రోజు వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆయన శారదాపీఠం చేరుకుంటారు. ఇప్పటికే మూడు జిల్లాలకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలంతా ఇక్కడ చేరుకుంటుంది. దీంతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లను కూడా సమీక్షిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి పూర్తిగా చిన్న ముసలివాడ ప్రాంతం అంతా కూడా భద్రతా దళాల ఆధీనంలోకి వచ్చింది. మొత్తం మూడు అంచెల భద్రతా వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఆయన రానున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. తమ ప్రియతమ నేత ప్రియతమ ముఖ్యమంత్రిని చూసేందుకు దండోత్తండలుగా ప్రజలు కూడా రావడం జరుగుతా ఉంది. కాస్త ఇప్పుడే ప్రస్తుతానికి ఇప్పుడే శారదాపీఠానికి జగన్ చేరుకుంటున్నారు. సుభాష్ రైట్, థ్యాంక్ యూ అశలత.